ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 9వ వచనము నుండి దానితో వ్యభిచారము చేసి సుఖ భోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలువబడి దాని దగన ధూమమును చూచునప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహా పట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందరు లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగు బట్టలు పట్టు బట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి ఇనుము చలువరాళ్ళు మొదలైన వాడితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్ష రసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలగు వాటిని గుర్రములను రథములను దాసులను మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడను కొనడు నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను రుచియమైన వన్నియు దివ్యమైన వన్నియు నీకు దొరకకుండా నశించిపోయినవి అవి ఇక మీదట కనబడని కనబడనవని చెప్పుకొనుచ్చు దాని గూర్చి దుఃఖపడుదురు ఆ పట్టణముల చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నార బట్టలను ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయేనే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భయక్రాంతులై దూరముగా నిలుచుందురు ప్రతి నావికుడును ఎక్కడికైనను సబురు చేయు ప్రతి వాడును వాడవారును సముద్రం మీద పనిచేసి జీవనము చేయు వారందరును దూరముగా నిలిచి దాని తగన దూమమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసుకొని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్టణము అందులో సముద్రం మీద వాడలు గల వారందరూ దాని యందలి అధిక వ్యయము చేత ధనవంతులై అది ఒక్క గడియలో పాడైపోయిని అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మనము చదువుకున్నటువంటి వచనాల్లో మూడు రకములైనటువంటి అంగలార్పులు కనబడుచు ఉన్నాయి. ఎవరింటిలోనైనా అకస్మాత్తుగా మరణము జరిగితే అంగలార్పు వివరించడానికి వీలు లేనిది. మనిషి యొక్క మనస్సును కలిసి వేసేటువంటి ఒక అంశము మరణము. కానీ క్రైస్తవ జీవిత కాలములో మరణమును కూడా ఒక ప్రమోషన్గా ఎంచి తెసలోనికయ
మొదటి పత్రికలో 4వ అధ్యాయం 13వ వచనములో వ్రాయబడిన ప్రకారంగా దుఃఖముఖులుగా ఉండడానికి నిజమైన క్రైస్తవులు ఇష్టపడరు. కానీ లోకములో అనేక మంది మరణము అనే దానికి తల్లడిల్లేది, అయ్యో అయ్యో అని ఏడ్చే అంగలార్పులు మనము ఎరిగినటువంటి వారమే. కానీ ఇక్కడ అంగలార్పులు అవి కాదు, ఇక్కడ మూడు రకాలైన వారు అంగలార్చేటువంటి అంగలార్పులు ఇవి వేరేవై ఉన్నాయి. మొదటిగా మనము చూస్తే రాజుల అంగలార్పు, రెండవది వర్తకుల అంగలార్పు, మూడవది నాభికుల అంగలార్పు. 9-10 వచనాల్లో రాజుల అంగలార్పు చూస్తాము. 11వ వచనము నుండి 16వ వచనం వరకు వర్తకుల అంగలార్పు చూస్తాము. 17వ వచనము నుండి 19వ వచనం వరకు నాభికుల అంగలార్పును గుర్చి మనము చూస్తూ ఉన్నాము. వీరందరూ ఎందుకు అంగలారుస్తున్నారు? 8వ వచనములో ఒక్క దినముననే దాని తెగుళ్ళు, అనగా మరణమును దుఃఖమును కరువును వచ్చును, దానికి తీర్పు తీర్చుచున్న దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చి వేయబడును గనుక అందును బట్టి అంగలార్పులుంటాయి. ఈ అది అనేది ఏమిటి? అది అనేది కాల్చబడుతుంది. అది అనే దానికి దేవుడు ఒక్క దినముననే దానికి తీర్పు తీరుస్తారు. సర్వనాశనమైపోద్ది, అది ఇంకా కనబడదు. ఏమిటది? మహాబబులోను. దీనికి పేర్లు ఏమిటంటే అపవిత్రమైన స్త్రీ అనే పేరు, మరో పేరు లౌకిక స్త్రీ అనే పేరు, మరో పేరు మహావేశ్య అనే పేరు, మరొక పేరు దేవునికి వ్యతిరేక సంఘము, మరొక పేరు దేవునికి పోటీ సంఘము. ఈ ప్రపంచములో క్రీస్తు స్వరక్తమిచ్చి తన సంఘాన్ని సంపాదించుకున్నారు. వారే రేపు ఆకాశ మండలములోనికి ఎగిరి వెళ్ళబోయేవారు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి రాగానే మృతులైన వారు మొదట లేదురు, ఆ మీదట సజీవులమై నిలిచియున్న మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదు. ఈ కొనుపోబడే ఈ సంఘానికి కొన్ని పేర్లున్నాయి. గొర్రెపిల్ల భార్య, మరొక పేరుంది పెండ్లీ కుమార్తె సంఘం, మరొక పేరుంది పరిశుద్ధుల సంఘం, మరొక పేరుంది వధువు సంఘము, మరొక పేరుంది మహిమగల సంఘము, మరొక పేరు జ్యేష్ఠుల సంఘము. అంటే ఎంత మంచి పేర్లో చూడండి. కానీ ఇంతకు ముందు పేర్లు ఎలా ఉన్నాయి? మహాబబులోను, అపవిత్రమైన స్త్రీ, లౌకిక స్త్రీ, మహావేశ్య, దేవునికి వ్యతిరేక సమాజము, దేవునికి పోటీ సంఘము. ఈ పేర్లన్నీ ఎంత భయంకరముగా ఉన్నవో గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచములో ఈ రెండు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.
ఒకటి క్రీస్తు యొక్క సంఘము అభివృద్ధి చెందుతుంది, విశ్వాసులు అభివృద్ధి చెందుతున్నారు. కానీ కొంతమంది విశ్వాసం కనబడట్లేదు. నామకార్త క్రైస్తవులు మరచిపోయారు. ఇది విచారకరమని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నిన్ను అడుగుతున్నాను, పోటీ సంఘములో నీవు సభ్యుడువా, క్రీస్తు సంఘములో సభ్యుడువా? ఎవరి మట్టుకు వారు గమనించుకోకపోతే చాలా ప్రమాదమని మీకు తెలియజేస్తున్నాను. యాకోబ పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనములో వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవుని ఏడేమంటున్నారు, ఎవరైతే లోకముతో స్నేహమో దానికి పేరు ఇక్కడ వ్యభిచారులారా అనే మాట సంబోధిస్తూ ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా, దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును, వాడు దేవునికి శత్రువగును. లోకముతో ఎవరు స్నేహము చేస్తారో వాడు దేవునికి శత్రువు అనే మాట గుర్తించాలి అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దానితో వ్యభిచారము చేసి సుఖ భోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరమున నిలవబడి దాని దగన దోమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడుచుచు అయ్యో అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చెను గదా అని చెప్పుకొందురు. ఏమి చెప్పుకొందురు? ఒక గడియలోనికి తీర్పు వచ్చింది. ఈ లోకమందున్నటువంటి ఫ్యాషన్లు, ఈ భయంకరమైనటువంటి లౌకిక విధానములన్నీ ఒక సమయములో నాశనము కాబోతున్నాయి. ఈ భూమి ఉన్నంత వరకు పాపం ఉంటుంది, పాపులు ఉంటారు, లంచాలుంటాయి, మోసాలుంటాయి, వేశ్యా గమనములుంటాయి, దొంగతనములుంటాయి, ఈ ఫ్యాషన్లు ఉంటాయి, ఈ వ్యభిచార సంబంధమైన ఈ క్రియలు ఎప్పుడూ ఉంటాయి, ఇంకా పెరిగిపోతాయి అనేది అంచనా. ఓ 20 సంవత్సరాల కాలానికి వెనక్కి వెళితే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడుండే పరిస్థితులు వేరు. గమనించేటువంటి మాట ఏమిటంటే, హర్మగిద్దోను అనే చోటులో యుద్ధము జరిగినప్పుడు యేసు క్రీస్తు వారు వచ్చి అబద్ధ క్రీస్తుతో నోటి పెదవుల ఊపిరి చేత జయించినప్పుడు అన్ని నాశనము కాబోతున్నాయి. ఈ ప్రపంచంలో ఉండే ఫ్యాషన్ యుగం నాశనము కాబోతుంది, లౌకిక స్త్రీ అనేది నాశనము కాబోతుంది, దేవునికి పోటీ సంఘము నాశనము కాబోతుంది. హర్మగిద్దోను యుద్ధములో వినాశనము చేయబడే రీతి ఆ నాశనమైపోతుంటే భూరాజులు అంటారట, అయ్యో అయ్యో, ఎంత బాగా కనిపించింది లోకం, ఎంత అందంగా కనిపించింది లోకం, ఈ ప్రపంచం ఎంత స్టైల్, ఎంత ఫ్యాషన్, కానీ అన్నీ ఏమైపోయాయి. దానితో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు, ఈ లౌకిక స్త్రీ అనే దానితో వ్యభిచారము చేసి దానితో సుఖభోగములను అనుభవించిన వారు. ఈవేళ మనిషికి ఏం కావాలి? సుఖభోగములు కావాలి. ఏమక్కర్లేదు, దేవుడు అక్కర్లేదు, సత్యం అక్కర్లేదు. డబ్బు సంపాదించడానికి ఏ మార్గమునైనా ఎంచుకోవచ్చు అనేటట్లుగా కనబడుతుంది లోకం. దానితో వ్యభిచరించిన భూరాజులు, చాలా మంచి మంచి రాజులు ఉంటారు, ఆలోచించే రాజులు ఉంటారు, కానీ గమనించే మాట ఏమిటంటే అనేక మంది భయంకరముగా ఉన్నవారు ఉన్నారు, ఆ పోటీ సంఘములో సభ్యులైన వారు ఉన్నారు. సుఖభోగములను అనుభవించడమే ప్రధానమని, మా స్వార్థమే, మాదే,
పాపమే ముఖ్యమని చెప్పి జీవించేటువంటి పరిస్థితులు కలిగిన వారు ఏడుస్తారు. ఎందుకంటే అంతట్లో ఇలా పాడైపోయింది. అలాగే ఈ వేళ ఈ లోక ఫ్యాషన్ యుగం, ఈ లోకం అంత అందం మీద, సౌందర్యం మీద, పాపం మీద ఆనుకొని వెళుతున్నటువంటి ప్రపంచం ఒకనాడు పాడైపోతే దానితో సంచరించిన భూరాజులు ఏడుస్తారట. దాని దహన ధూమమును చూచినప్పుడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఆదికాండం 19:28 కూడా సొదొమ గొమొర్రాల తట్టును, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశము, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగవలే లేచుచుండెను. ఎలా లేచుచుండెను? ఆవము పొగవలే సొదొమ గొమొర్రాలు కాల్చబడి ఏ విధంగా ఆవము పొగ కనిపించిందో. ఇక్కడ ఈ మహాబబులోను పట్టణము తగన ధూమమును చూచినప్పుడు దాని విషయములో రొమ్ము కొట్టుకొనుచ్చు భూరాజులు ఏడ్చేటువంటి ఏడ్పని మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా చూస్తే 18:11 నుండి లోకములోని వర్తకులను ఆ పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు, వెండి రత్నములు, ముత్యములు, సన్నపు నార బట్టలు, ఊదారంగు బట్టలు, పట్టుబట్టలు, రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను, ప్రతి విధమైన దప్పమ్రానును, ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువ గల కర్ర, ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను, దాల్చిన చెక్క, ఓమము, ధూపద్రవ్యములు, అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసము, నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు మొదలగు వాటిని, గుర్రములను, రథములను, దాసులను, మనుషుల ప్రాణములను ఇక మీదట ఎవడును కొనడు. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను. రుచియమైనవన్నీయు, దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండా నశించిపోయినవి, అవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదురు. ఈ దుఃఖం ఎవరది? వర్తకులంగలార్పు. ఈ రోజున వర్తకం అనేది చాలా ప్రాముఖ్యముగా ఉంది. దేవుడు భూగర్భములో దాచి ఉంచినవి బంగారము, వెండి, రత్నాలు దాచి ఉంచారు. నాలుగోది ముత్యములు, ఇవి సముద్రములోనివి. తర్వాత చూస్తే సన్నపు నార బట్టలు, ఊదారంగు వస్త్రములు, పట్టుబట్టలు, రక్తవర్ణపు వస్త్రములు, ఇవి మనిషి చేతి పనులు. అలాగే దబ్బమ్రాను, దంత వస్తువులు, కర్ర, ఇనుము, ఇత్తడి, చలువరాళ్ళు, ఇవి అన్నీ దేవుడు చేసినవే. అంటే ఇందులో రెండు రకములైనవి కనబడుచు ఉన్నాయి. ఒకటి దేవుడు కలుగు చేసినవి, రెండవది మనిషి కలుగు చేసినవి. ఇక్కడ 28 చెప్పారు, ఇంకా చాలా ఉన్నాయి. మొదలగునవి అనే మాటను బట్టి చాలా ఉన్నాయి, కానీ ఇందులో వస్తువుల పేర్లు 28 రకాలు, అంటే ముఖ్యమైనవి రాయబడ్డాయి. దేవుడు నిజంగా ఎన్ని మనిషికి ఏర్పాటు చేస్తారు? అయితే ఒకటి దేవుడు కలుగు చేసినవి, రెండోది మనిషి చేసుకున్నవి. రేపు 7 శ్రమల కాలంలో దేవుడు కలుగ చేసినవి పాడైపోతాయి, మనుషులు చేసినవి పాడైపోతాయి. దేవుడు చేసినవి ఎందుకు పాడవ్వాలి? దైవజనుడు ఉపకారి నుతునీకం,
అని కీర్తన పాడుచు ఏమన్నారు, జీవితము మేలొందడానికి ఏవి కలుగ చేసితివో ఆ వస్తువుల వలననే మాకు చావు వచ్చినకట. అంటే దేవుడు కలుగ చేసిన వస్తువులే మనకు ఉపయోగకరంగా, దేవుడు ఇచ్చినవే మనకి చావుకు కారణమైపోయాయి. అలా చేసేసుకున్నాం. యెరూషలేము దేవాలయములో నిత్యము ఆరాధనలు జరుగుతున్నాయి. ఈలోపు యేసువారు జన్మించారు. యేసువారెవరో, అసలైన దేవాలయము ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో కట్టేస్తాను అన్నారు. వాళ్ళనుకున్నది ఏమిటంటే, యెరూషలేము దేవాలయం 46 సంవత్సరాల కాలం కట్టబడింది, పడగొడితే 3 రోజుల్లో కడతారా అనుకున్నారు, అపార్థం చేసుకున్నారు. దేవుని మాటలు కొంతమంది అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. సార్థక పరచుము గాని అపార్థము చేయుట హాని గానా చేసి కొనరాదు, చేసి కొనరాదు. అపార్థము చేసుకోకూడదు. సార్థక పరచుము గాని అపార్థము చేయుట హాని. యెరూషలేము దేవాలయము కట్టబడింది. ఇప్పుడు ఈలోపు ఈ దేవాలయమైన యేసు వచ్చేశారు. ఆ దేవాలయములో యేసుని పెట్టి వారు ఆరాధించాలి. మెస్సయ్యా, నీ కొరకే మేము ఎదురు చూచామయ్యా, మీరేనయ్యా ఇంతకాలం పాదని బంధన ఆరాధనంతా మీ గురించే, ఆ బలిపీఠం అన్నారు, బలి పశువు అన్నారు మీరే, ఇత్తడి గంగాళము కూడా మీరే, దీప వృక్షము మీరే, దీప స్తంభము మీరే, మందసం మీరే అన్నారు. కానీ యేసును వారు ఆరాధించక ఆ మందిరాన్ని దొంగల గోగా చేశారు. క్రీస్తును ఆరాధించడానికి అవసరమైన మందిరము ఉపయోగించుకోనందువల్ల 70 సంవత్సరాల తరువాత టైటస్ అనే చక్రవర్తి వచ్చి ఆ మందిరం నాశనం చేశాడు. మందిరము దేవునికి ఉపయోగపడనందువల్ల మందిరము పాడయ్యింది. కారణం ఏంటంటే, దేవాలయం అనే యేసుని వారు పూజించలేదు. ఈ దేహం అనే దేవాలయములో ఉండవలసింది యేసునాథుడు ఉండాలి. ఈ 28 రకాల్లో దేవుడు చేసినవి కొన్ని ఉన్నాయి, మనుషులు చేసినవి కొన్ని ఉన్నాయి. అయితే గమనించే మాట ఏమిటంటే, దేవుడు చేసిన వాటిని బట్టి మనిషికి కృతజ్ఞత లేదు. భూమి ఇచ్చిన దేవా, ఆకాశమిచ్చిన దేవా, సూర్యునిచ్చిన దేవా, నక్షత్రములు చేసిన దేవా అని అనట్లేదు కదా మనిషి. చాలా మందికి ఎన్ని సంగతులైనా ఇష్టమే, కానీ దేవుడనే పేరు చెబితే అసహ్యమేస్తుంది. ఈ రోజున 30 ఏండ్లుగా చర్చికొచ్చే సభ్యునికి క్రీస్తు రుచి తెలియదు. అయ్యా, సేవలో ఉండే రుచి ఆ టేస్ట్ ఎంతో చెప్పండి అంటే అపోస్తుడైన పౌలు గారు చెబుతారు, ప్రపంచములో సగ భాగాన్ని యేసు సిలువ తట్టు తిప్పారు కనుక సేవ రుచి ఏమిటో పౌలు గారికి తెలుసు. బైబిల్ బయటికి తెచ్చిన మార్టిన్ లూథర్ గారికి ఆ పోరాట రుచి ఏమిటో, పోపు రాజులతో పోరాడడంలో కలిగిన రుచి ఎలాగుందో ఆయన చెబుతారు. నిండు వృద్ధాప్యములో బైబిల్ మిషన్ అందుకొని ఆ మిషన్ని చూపించడానికి ప్రయాసపడిన సేవ రుచి ఏమిటో దైవజనుడు దేవదాసువై గారు చెబుతారు, భక్తులు చెబుతారు. వాక్యము బోధిస్తే యేసు గొప్పదనం ఏమిటో, బైబిల్ ఏమిటో, బైబిల్లో ఉండే మర్మములు ఏమిటో చెప్పాలి. మనిషి గుండెల్లోకి ఆ వాక్యాలు వెళ్ళి పొడుచుకోవాలి, కన్నీళ్లు కార్చాలి, ఆ వ్యక్తిలో మార్పు చేయాలి వాక్యాలకి. యేసుగాక మరెవ్వరూ కనపరచబడకూడదు. ప్రభునందు ప్రియులారా, మీకు తెలియచేసే మాట ఏమిటంటే, దేవుడు చేసిన వస్తువులు పాడయ్యాయి, మనుషులు చేసిన పాడయ్యే. కారణం ఏంటంటే, దేవుడిచ్చినటువంటి వాటికి
మనిషి కృతజ్ఞత చూపించలేదు. దేవుడిచ్చిన బంగారం ఎంతవరకు వాడుకోవాలి, అంతవరకు. దేవుడిచ్చిన వెండి ఎంతవరకు వాడాలో, రత్నాలు ముత్యాలు ఇవన్నీ కూడా ఎంతవరకు అంటే అంతవరకు గాని అవి ఎదురుగా ఉన్న మనుషుల్ని పాపములో పడగొట్టేవిగా ఉండకూడదనేది ఆయన ఉద్దేశం. నువ్వు వాడుకో, కానీ ఎదురుగా ఉన్న వ్యక్తిని ఆకర్షించేవిగా కాదు, వ్యభిచరించేటట్లుగా ఉండొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాడుకో, ఆ సంపదలు పొందుకో, అవన్నీ నీ కొరకే ఇవ్వబడ్డాయి, కానీ వాటిని బట్టి పాపిగా మారిపోకు అనేది ఆయన ఉద్దేశం. వాటిని బట్టి నువ్వు పాపిగా మారితే ఆయనకి అది అవమానం, కాబట్టి రేపు వాటి వల్లే నాశనము కాక తప్పదు.